అయితే ఇది స్పాయిలర్ ఫ్రీ ఇంటర్వ్యూ కింద ఉంచుదాము. ఇంటర్వెల్ ఏం జరిగింది అనేది మనం చెప్పొద్దు. కాకపోతే ఇంటర్వెల్ వన్ షాట్ ఆ డియర్ వచ్చి చేసేది ఉంది కదా, అది కనుక ఆ షాట్ మాత్రం మాకు మతిపోయింది బేసిక్. ఎందుకంటే అది నిజంగా అక్కడ ఉంటే డియర్కి అది గుచ్చితే అది వేరు. అసలు అలాంటివి ఇమాజినేషన్ చేసుకుని మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అలాంటి సీన్స్ విన్నప్పుడు మీకు? అంటే ఇంతకు ముందు చాలా షాక్ అయ్యేవాడిని అంటే స్టార్టింగ్ లో లైక్ రాజమౌళి గారు అలా ఇలా అని చెప్పేవారు. అంటే టైంలో నుండి అంటే ఫస్ట్ నాకు షాక్ షార్క్ తో ఛత్రపతిలో, అంటే ఒక షార్క్ తో ప్రభాస్ ఫైట్ చేస్తున్నట్టు షార్క్ తో ఫైట్. సో అది చేసిన తర్వాత అలా ఇప్పుడు ఏంటంటే షాక్ ప్రూఫ్ అయిపోయాను అనమాట. ఆయన ఏం చెప్పి ఏం చెప్పినా ఓకే సరే ఇంకా దాన్ని ఎలా చేయాలన్న మోడ్లోకి వెళ్ళిపోతున్నాను అంటే విన్న తర్వాత ఒక షాక్ లో కొంతసేపు ఉండి ఓకే ఆ తర్వాత ఓకే నెక్స్ట్ మోడ్ ఓకే దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ మోడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఓన్లీ షాక్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే సొల్యూషన్ కూడా ఆయన ఇస్తారా దానికి? అంటే ఇలా చేద్దాం సెంథిల్ను లేదంటే ఆయన ఒక ఐడియాతో వస్తారా లేకపోతే? డెఫినెట్లీ అంటే టీమ్ వర్క్ అండి. అంటే లైక్ ఈ విల్ కమ్ అప్ విత్ ఇట్. అలాంటి మా విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అంటే ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు. సో ఎవ్రీ సైడ్ నుండి ఓకే దీన్ని ఎలా ఎగ్జిక్యూట్, ఏదైనా షాట్ తీసుకుంటే దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఈజీగా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అంటే సీజీ ఇంత ఉంది కానివ్వండి, లైక్ ద బెస్ట్ సొల్యూషన్ సీజీ వాళ్ళు ఎప్పుడేమంటారు అంటే మాక్సిమం లొకేషన్లో ఎంత ట్రై చేయగలిగితే అంత బెటర్గా సీజీ రిజల్ట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అందుకే లైక్ వీ ఆల్వేస్ ట్రై టు ఎగ్జిక్యూట్ మాక్సిమం ఆన్ లొకేషన్ ఎంత చేయగలిగితే అంత చేయడానికి ట్రై చేస్తాం. ఇక ఇద్దరు హీరోలు అంటే ద బెస్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్ అనొచ్చు, ద బెస్ట్ యాక్టర్స్, అదే ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియా. ఇంకా టాలీవుడ్ హాలీవుడ్ ఎప్పుడో స్మాష్ చేసేసారు అసలు ఆ రాజమౌళి గారు చేసేసారు ఆయనకి. సో వీ హావ్ వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా టుడే. అంటే లైక్ వీ కెన్ టెల్ అబౌట్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హావ్ ఇన్ ద కంట్రీ టుడే. యా అయితే వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరితో సినిమాలు కానీ ఒక హైప్లో ఉంటాయి. తర్వాత ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా అందరు గొంతులు పోయే రేంజ్ అరవాలి కాబట్టి దాన్ని రాజమౌళి గారు ఎలా చేస్తారనేది మనం చెప్పక్కర్లేదు ఇంకా. సో ఇదంతా మీకు షివరింగ్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఉంటుంది కదా. సో మాకైతే కనుక ఈ ఇంట్రడక్షన్స్ ద బెస్ట్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ దేర్ మూవీస్ ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్లో ఈవెన్ రాజమౌళి గారితో వాళ్ళు చేసినా కూడా దానికన్నా బెస్ట్ ఇంట్రడక్షన్స్ అని వీటిని చెప్పుకోవచ్చు కదా. సో మాకు చూడంగానే ఇంత అనిపించింది, కానీ చేయడం మాత్రం మామూలుగా ఉండదు అది. ఎందుకంటే సినిమా గురించి కాస్త కూస్తూ నాకు తెలుసు కాబట్టి, ఆ ఫీల్డ్ కి టచ్ ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టం అనేది. సో మరి చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే రాజమౌళి గారితో ఏంటంటే లైక్ కష్టపడాలని మనం డిసైడ్ అయిపోవాలి. ఫస్ట్ ఎంత ప్రాజెక్ట్ చేయాలంటే లైక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో దీని తర్వాత మన కాంట్రిబ్యూషన్ ఎంత మాక్సిమం ట్రై చేయాలి మనం. సో ఆయనతో ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి ఐ నో లైక్ ఓకే లైక్ నథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్. సో అన్నది సో ఫస్టే ప్రిపేర్ అయిపోదాం అండి. సో అండ్ అంటే ఇద్దరు ఇంట్రొడక్షన్లో కంపేర్ చేస్తానండి. ఐ పర్సనలీ లైక్ రామ్ చరణ్స్ ఇంట్రొడక్షన్. అంటే తారక్ ఇంట్రొడక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద గూస్ బంప్స్ మూమెంట్, బట్ ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది లైక్ చరణ్స్ ఇంట్రొడక్షన్ వాజ్ లైక్ హండ్రెడ్స్ అంటే లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో షూట్ చేసి లైక్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వాజ్ అంటే మేము ఎంత స్టంట్ వేస్ చేసినా ప్రివ్యూస్ చేసినా కూడా, బట్ వెన్ వీ యాక్చువల్లీ వర్ షూటింగ్ దట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ముందు అంటే షూటింగ్ చేసేటప్పుడే ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అంటే అలా భలే వస్తున్నాయి షార్ట్స్ ఆన్ లొకేషన్. అంటే షార్ట్ చూడగానే మేము షార్ట్ అయిన తర్వాత రివైండ్ చేసి చూసుకుంటాము, వి రివ్యూ ద షార్ట్స్ అప్పుడు ఇమీడియట్లీ ఎలా ఉంది షార్ట్స్, ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ మిస్టేక్ చేశారా లైక్ ఎలా చేశారా. సో ఆ టైంలో వీ వర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో దిస్ లక్కీలీ ఏంటంటే ఇది కోవిడ్ ముందు చేసామండి. సో కోవిడ్ రాకముందు చేసాము. అది వచ్చిన తర్వాత చేసేటప్పుడు ప్రాబ్లీ ఇలా ఈ మూడ్ లో వచ్చేది కాదేమో, ఎందుకంటే అందరికి భయము అదంతా ఉంటుంది కదా. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ బిఫోర్ కోవిడ్ కేమ్.